ఒక్క చెట్ల నుంచి ఒక్కే కాదండి, ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చండి ఇన్కమ్. ఇది ఆకు మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఆకు మొదటి భాగం ఇది ఆకు, ఇది అనుకోండి అరిటాకు ఎండిపోయి ఒక్కకు ఎండిపోయి పడింది అనుకోండి, ఈ ముందు భాగం ఉంటుంది కదండి, ఈ ముందు భాగం ఇది, దీంతో ఇస్త్రాకులు తయారు చేస్తారండి. అడ్డాకులతో ఇస్త్రాకులు చేస్తారు కదా, అట్లాగే దీని నుంచి కూడా ఇస్త్రాకులు మంచిగా చేస్తారు. నీట్గా నీళ్ళల్లో శుభ్రంగా కడిగి ట్యాంక్లో కడిగి ఇస్త్రాకులు, ఒక రకమైన ప్రెస్సింగ్ మిషన్ ఉంటుంది, ఆ ప్రెస్సింగ్ మిషన్తో చేస్తారు. ఇవాళ రేపు చూడండి ఇస్త్రా మీరు మీరు ఏదేదో అనుకుంటారు, ఇస్త్రాకులు తినేటప్పుడు ఏంది గట్టిగా ఉన్నాయి అనుకుంటారు, ఇదే ఈ అడ్డాకులతో చేసిన ఇస్త్రాకులు తింటున్నారు మీరు. అదంతా ఈ అరికెనట్టు ఈ ఒక చెట్ల ద్వారా ఆకుల ద్వారా తీసిన ఇస్త్రాకులు అన్నమాట. అది రైతుకి ఎన్ని ఎక్స్ట్రా ఇన్కమ్ అండి, పారేసుకోకూడదు. ఆకు తీసి దాచుకోవాలా, దాచుకుని అంతా పోగు చేసుకుని ఈ విధంగా ఇస్త్రాకులు తీసుకోవాలా. ఇస్త్రాకులు మిషన్లు ఉంటాయి, మనమే అది పెద్దగా ఎక్కువ ఖర్చు కాదు, లక్ష రెండు లక్షలు అయింది అది కనుక తెచ్చుకుని పెట్టుకున్నామంటే మనమే ఇస్త్రాకులు తయారు చేసుకుని బై ప్రోడక్ట్గా అమ్మేసుకోవాలా. ఎంతసేపు ఉండా ఒక వరి ఒక మామిడి ఒక జామ అప్పించుకోవాలా, వాటిలో వద్దు. ఇన్నోవేటివ్ ఇట్లాంటివన్నీ చేయండి. వీటితో పాటు అసలు మనకు ఒక్క చెట్లు పెట్టరు, అది ఒక పెద్ద దరిద్రం. ఫెన్సింగ్ దగ్గర పెట్టండి, ఎందుకు రావు, వస్తాయి నా దగ్గర వచ్చినాయి కదా, మీ దగ్గర ఎందుకు రావు, వస్తాయి. వీటితో పాటు మీకు బై ప్రోడక్ట్స్ ఇట్లాంటి ఇస్త్రాకులు తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ చేసుకుంటే రైతుకి ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చింది. ఓకే, ఒక చెట్టు 30 రూపాయలు 40 రూపాయలు 50 రూపాయలు ఉంటుందండి, అది ఎక్కువ మ్యాంగ్లూరు దొరికిద్ది. ఆ ఒక చెట్టు తెచ్చుకుని 2 అడుగులు లోతు గుంట తీసుకోవాలా, 2 అడుగులు లోతు గుంట తీసి దాంట్లో మేము ఘనజీవామృతం వేస్తాను, అమృత మిట్టి అంట, అది వేయాలి కొస్తా, ఒక సగం వరకు నింపాలి, ఒక గంప వేయాలా, దాంట్లో అడుగు అడుగున్నర మొక్క పెట్టాలా. పెడితే 4 ఏళ్ళు 5 ఏళ్ళు తర్వాత మీకు ఇది 4 ఏళ్ళు చెట్టు, ఇది 3 ఏళ్ళు చెట్టు, ఇది 3.5 ఏళ్ళు 4 ఏళ్ళు ఉంటుంది. ఇది నెక్స్ట్ ఇయర్ నుంచి దీనికి గెలొస్తుంది, 60-70 సంవత్సరాలు వస్తుందండి. 70-80-90 అడుగులు పెరుగుతాయి, చూశారు కదా మంగళూరు అట్టుకెళ్ళే సూదుల్లాగా వెళ్ళిపోతాయి అట్లా. 80-90 ఏళ్ళు అంటే కనీసం 40-50 ఏళ్ళు కాపు కాస్తుందండి బాగా, అక్కడి నుంచి క్రాప్ తగ్గిద్ది. మళ్ళీ ఏం చేయాలా, వాటి మధ్యలో మళ్ళీ చెట్టు పెట్టుకుని మళ్ళీ మధ్య ఈ చెట్టు తగ్గిందా కాపు తగ్గిందనుకుంటే మళ్ళీ పక్కనే చిన్న మొక్క పెంచుకుని పైకి తీసుకెళ్తా ఉండాలి. ఇది ఒక ప్రాసెస్ అన్నమాట. అసలు ముందు మీరు ఒక చెట్లు పెట్టండి, ఇది బై ప్రోడక్ట్గా ఇట్లా బై ప్రోడక్ట్గా మన ఇస్త్రాకులు కూడా తయారు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.